हाय फ्रेंड्स वेलकम टू माय चैनल इधर गुरु पौर्णमी ना थर्सडे 13th जुलाई रोजु मॉर्निंग नीन फ्रेश अप अयिपोयानु दीपम अदि कूडा पेट्टेसानु माकु 7 नुंचि 8 वरकु डोरा वस्तुंदि निक् जूनियर इयर लो सो पाप चूसुकुंटुन्नदि इप्पुडु प्रेजेंट अयिते हालिडेस 1 वीक वर्षालु पडुतुन्नायि अनि चेप्पेसि हालिडेस इच्चारु ఆపకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి అలా కంటిన్యూస్గా వర్షం అని చెప్పలేను కానీ అది పెద్ద వర్షం అని చెప్పలేను అలాగని చిన్న చిన్న చినుకులు అని కూడా చెప్పలేము సో కంటిన్యూస్గా వర్షం అయితే పడుతుంది చెప్పాను కదా ఇవాళ గురు పౌర్ణమి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో ఇక్కడ నేను పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటే టెంపుల్కి వచ్చానన్నమాట దర్శనం చేసుకుందాము అనేసి మాకు ఒక 2-3 సందుల తర్వాత ఉంటుంది నేను టెంపుల్కి అనేది వచ్చాను నేను ఒక్కదాన్నే ఫస్ట్ వచ్చాను తర్వాత మైథిలి డాడీ వచ్చారు మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు ఈ వర్షాలకి ఆఫీస్ కూడా వెళ్ళట్లేదు తను కూడాను సో తను రాలేదు వాళ్ళిద్దరూ సెకండ్ ట్రిప్లో వచ్చారు నేను ఫస్ట్ బ్యాచ్లో వచ్చాను అన్నమాట సో బాబాగారి టెంపుల్కి కూడా ఇలా ఉంటుంది చాలా పెద్ద ఏరియా ఉంటుంది ప్రాంగణం అనేది ఇక్కడ వినాయకుడి నది కూడా పెడుతూ ఉంటారు ఆల్రెడీ టెంపుల్ని నేను ఇంతకుముందు చూపించాను బట్ మళ్ళీ సెకండ్ టైం అనేది చూపిస్తున్నాను అన్నమాట సెకండ్ టైం అని కాదు రెగ్యులర్గా విజిట్ చేసే టెంపుల్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా విజిట్ చేసే టెంపుల్ యాక్చువల్గా మార్నింగ్ పాలాభిషేకానికి పాలు ఇద్దామనుకున్నాను లేట్ అయిపోయింది అయినా సరే పాలవి తీసుకొస్తే పంతులు గారు అక్కడ ఉంచేయమ్మా అని అన్నారు పాదాల దగ్గర పెట్టేస్తే తీసుకున్నారనమాట జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారని అనాలి ఎందుకంటే ఇంకా గురు పౌర్ణమి అంటేనే జనాలు ఎక్కువ మంది వస్తారు కానీ వర్షాల కారణంగా అస్సలు ఎవరూ రాలేదు చాలా అంటే చాలా తక్కువ మంది వచ్చారు బాబా గారిని ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి ఇక్కడ డెకరేషన్ అనేది ఇంకా కంప్లీట్గా అవ్వలేదు అనమాట బంతిపూలతోటి కింద ఓం అనేది రాస్తున్నారు అంటే ఓం లాగా వేస్తున్నారు డిజైన్ అనేది ముందున చిన్న బాబా గారు ఉంచారు పాదాల దగ్గర అలాగే పెద్ద బాబా గారు వెనకాల ఉంటారనమాట స్పెషల్ డెకరేషన్ అనేది ఏం ఉండదు లక్ష్మీవారం కూడా బాబా గారిని బాగా చేస్తారు నేను ఆ ఫొటోస్ కూడా నా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడుతూ ఉంటాను నేను బాబా గారికి లక్ష్మీవారం ప్రతి లక్ష్మీవారం ప్రసాదం అనేది ఇస్తున్నాను అనమాట అదొక సమ్ మంత్స్ బ్యాక్ నుంచి ఇస్తున్నాను కొన్ని నెలల బ్యాక్ నుంచి ప్రతి లక్ష్మీవారం ఇస్తున్నాను అనమాట ఏదో ఒక ప్రసాదం మన ఇంట్లో కుదిరితే ఇంట్లో కానీ బయట నుంచి అయితే బయట నుంచి తెచ్చింది కానీ లైక్ బూందీ అని పాలకోవా అని లేకపోతే కళాకండ్ అని ఇలాగా లేదంటే ఏది లేకపోతే కొబ్బరికాయ పంచదార కొబ్బరికాయ ముక్కల్లో పంచదార వేసి తీసుకొచ్చడం కానీ పులిహోర కొబ్బరన్నం ఇలా నాకు ఏది వీలవుతే అది తీసుకొచ్చి బాబా గారికి ప్రసాదం రూపంలో ఉంచేసి అందరికీ పంచిపెట్టమని చెప్తున్నాను అనమాట అలా ప్రతి గురువారం చేస్తున్నాను ఇది బుధవారం పడింది సో పాలు అభిషేకానికి తెస్తాను అనుకున్నాను కదా సో ఉంచేయమ్మా అని అన్నారు మరి ఇంకా ఉంచేసి నేను ఇంటికి వెళ్ళి నేను వెళ్ళిన తర్వాత పాపాను మా డాడీ వచ్చారని చెప్పాను కదా సో వాళ్ళు వచ్చినప్పుడు ఈ డెక్ ఇంకా చిన్నపిల్లలకి చూస్తే కలర్ఫుల్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా తాను అందులోని ఈ ఫ్లవర్ తీసుకొచ్చి దీని సన్ఫ్లవర్ అంటుంది అనమాట సో ఇదండి నా చిన్న వ్లాగ్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ